कर्नूल जिल्लालोने राजोली बंडा डाइवर्शन स्कीम व्यवहार अटु कर्नाटक इटु तेलंगाणा एपील मध्य दूरान्नि क्रमंगा पेंचुतुन्नट्लु कनिपिस्तोंदि। आनकट्टे एत्तु पेंचिते कर्नूल जिल्लालोने पोलालु वीडु वारालसिंदेनि अक्कडि रैतुलु नेत्ति नोरु बाधकुंटुन्नारु। दीनिपै इप्पटिके पलुमार्लु उद्यमालु चेशारु। रेंडु कोत्त राष्ट्रालु एर्पडिन तर्वात इदे विवादं तेलंगाणा एपील मध्य कूडा कनिपिस्तोंदि। ఎత్తు పెంపు వల్ల మహబూబ్ నగర్ ప్రాంతం కూడా సస్యశ్యామలం అవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది। అటు కర్ణాటక కూడా ఆనకట్ట ఎత్తు పెంపుపై పట్టుదలతో ఉంది। అవసరమైతే ప్రత్యేక బలగాలను మోహరించేయినా పనులను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది। ఇదే సమాచారం రైతులకు రావడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది। వైసీపీ ఆధ్వర్యంలో ఆర్డీఎస్ వద్దకు చేరుకున్న రైతులు కర్ణాటక ప్రభుత్వానికి విత్రేకంగా నినాదాలు చేశారు। అదే సమయంలో జిల్లా కలెక్టర్ విజయమోహన్ అక్కడికి వస్తున్నారని తెలుసుకుని 4 గంటలకు పైగా నిరీక్షించారు। ఆయన రాగానే ఒక్కసారిగా వారి ఆగ్రహాన్ని చూపించారు। తమ పొట్టలు కొట్టేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు। అయితే తాను ప్రాజెక్ట్ పై గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసేందుకే వచ్చానంటున్నారు కలెక్టర్। కర్నూలు రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేస్తారని చెప్పుకొచ్చారు। యాక్చువల్ నేను ఇవాల్ వచ్చింది గ్రౌండ్ రియాలిటీ ఏంటని చూడడానికి వచ్చాయండి। చూసిన తర్వాత ప్రభుత్వం నివేదిక సమర్పిస్తాము। ఇప్పుడు ఈ గ్రౌండ్ రియాలిటీ చూసాము, చూసిన తర్వాత ప్రభుత్వం నివేదిక ఇస్తాము, అంతవరకు ఓపి పట్టండి। మాటలు సంప్రదింపులు ఊసు లేకుండా ప్రత్యేక బలగాలు పెట్టైనా ఆనకట్ట ఎత్తు పెంపు పూర్తి చేయాలని కొందరు, పెద్ద ఎత్తున జనంతో వెళ్ళైనా ఆపాలని మరికొందరు కయ్యానికి కాలు దూతున్నారు। వెరసి ఆర్డీఎస్ వివాదం రాను రాను ఆర్డీఎక్స్ లా మారుతున్నట్లు కనిపిస్తోంది।